मीरपेट पुलिस हदूद के जलेलगुड़ा में एक 23 साल शख्स मारपीट के सबब हलाक हो गया। जराए के मुताबिक जलेलगुड़ा के बालाजी कॉलोनी में भार्गव नामी नौजवान को एक्साइज कांस्टेबल और उसके रिश्तेदारों ने, जो कि हालत नशा में थे, पीट पीट कर हलाक कर दिया। बताया गया है कि किसी बात को लेकर भार्गव और दीगर अफराद में बहस और तकरार हुई थी और फिर मारपीट भी हुई, जिसमें भार्गव शदीद जख्मी हो गया और अस्पताल मुंतकिल के दौरान रास्ते में ही दम तोड़ गया। इस वाक़े की इतला मिलने पर मीरपेट पुलिस ने वहां पहुंचकर मुकदमा दर्ज कर लिया है और मसरूफ़ तहकीकात है। 45 टाइम बैल एंडेड कार रहा जरूरी विषय में बीसी मैं लाइट एसटी मैसेज अंदर बैल एंडेड कार अटेंड जरूरी विषय में तेजे रात्रि अराउंड 1:32 टाइम मणिकंठ अंड शरत इधर ఇక్కడ జిల్లాలో కూడా బాలాజీ కాలనీలో మణికంఠ వాళ్ళ ఇంటి ఉంది. ఈ శరత్ అంటే ఆయన ఇంట్లో రాబోయడానికి అక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో కలిపి పెట్టుకు వాళ్ళ పేరెంట్స్ కలిపి పెట్టుకుని ఉండడం వల్ల వీళ్ళిద్దరు ఫోన్లో కూడా బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఈ పక్కనే ఈ ఫంక్షన్ నడుస్తుంది. ఈ రమాదేవి వారి ఇంట్లో ఫంక్షన్ నడుస్తుంది 21st డే. దానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ చేద్దామని వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక ఫోన్ అడిగారు రమాదేవిని. రమాదేవిని ఫోన్ అడిగితే ఆమె వాళ్ళ పక్కనే వాళ్ళ బ్రదర్ కానీ ఎక్సైజ్ కానిస్టేబుల్ లొకేషన్ ఉన్నారు. ఆయన మీకు రాత్రి ఎందుకు ఇవ్వాలి, ఎవరికి చేస్తారు, అమ్మాయిలు చేస్తారు అని చెప్పి కొద్దిగా డౌట్ఫుల్గా ఆయన వీళ్ళని కొంచెం ఇంటరాక్ట్ చేసేది. ఈ విషయంలో రెండు వర్గాల మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ వాళ్ళు ఇతని ఈ శరత్ అనే అబ్బాయిని కొట్టడం జరిగింది. తర్వాత మణికంఠ ఆయన మధ్యలో వారించింది. తర్వాత చిన్న చేతులతో పట్టుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెరువుకట్ట దగ్గరికి పోయిన తర్వాత మన సందేశాలు దగ్గరికి ప్రశ్న కూర్చొని వీళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారు. అప్పుడు నరేందరు, ఇప్పుడు చనిపోయిన భార్గవ, రవీను అనే ముగ్గురు ఇక్కడికి సందేశాల దగ్గర రావడం జరిగింది. వాళ్ళంతా హైదరాబాద్ వెళ్ళారు. అక్కడికి వచ్చేసి ఈ విషయం ఇష్యూ జరిగిన తర్వాత వీళ్ళందరూ వచ్చి అడగడానికి వచ్చేసారు. అడగడానికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ గొడవ అయిపోయి ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది. ఆ జరగడంలో స్కఫుల్లో ఇద్దరు రెండు వర్గాలు దెబ్బలు తగిలినాయి. దాంట్లో ఈ డిసీజుడు ఎవరైతే ఉన్నాడో భార్గవ అతను అక్కడ మన వైన్ షాప్ దగ్గర బార్ షాప్ దగ్గర పడిపోవడం జరిగింది. ఇది గమనించి వాళ్ళు వెంటనే మనలో అతన్ని అక్కడ ఉన్న చందర్ అని చెప్పేసి వాళ్ళ బంధువులు, తర్వాత ప్రవీణ్ అనే అబ్బాయి వచ్చి స్కూటర్ మీద ఓవైస్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చూసేసరికి బ్లడ్ చేయడం. సో ఈ కేసు మీద ఇక్కడ మేము కంప్లైంట్ తీసుకొని డిసీజ్ పార్టీ కూడా ఐడెంటిఫై వాళ్ళని తెలుసుకొని ఇక్కడ మేము తదుపరి వచ్చి తీసుకుంటాం. సార్, ఈ కేసులో ఎవరైనా అరెస్ట్ చేశారా? ఇందులో ఇంకా మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ రిపీట్ చేయాలి.